నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో రెండవ రోజు కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సౌజన్య మాట్లాడుతూ, ఈ కంటి వెలుగు కార్యక్రమం రాంపూర్ గ్రామంలో ఓటర్ లిస్టు ప్రకారం జనాభా 795 పైసలకు ఉన్నారని, ఈ కంటి వెలుగు ప్రోగ్రాం 4 రోజులు కొనసాగుతుందన్నారు. గ్రామ ప్రజలు తమ కంటికి సంబంధించిన కంటి పరీక్షలు నిర్వహించుకుని ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత కంటి అద్దాలు పొందాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు ఇన్ఛార్జ్ ఉజ్వలారాణి, అఫ్తలిబిక్ సాగర్, డిఈఓ వాసవి, ఏఎన్ఎంలు కళ్యాణి, అంజలి, ఆశావర్కర్లు పుష్ప, రేఖా స్వప్న గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ రాంపూర్ గ్రామంలో కంటి వెలుగు ప్రారంభించడం జరిగింది. టోటల్ పాపులేషన్ వచ్చేసి 795. నిన్న ఎంతమందికి చూడబడింది అంటే 233 మందికి చూడబడింది. ఇక్కడ ప్రజలందరూ ఈ కంటి వెలుగు శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు.